పొత్తులపై తొలిసారి స్పందించిన పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి ఏ ఏ పార్టీలు పొత్తులు పెట్టుకోనున్నాయన్న దానిపై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది తాజాగా కుప్పం పర్యటనలో భాగంగా జనసేనతో పొత్తుల విషయమై టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిస్తూ వన్ సైడ్ లో ఉంటే సరిపోదని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే ఇదిలా ఉంటే తాజాగా ఇదే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు పొత్తులపై ఒక్కడినే నిర్ణయం తీసుకోనని తేల్చి చెప్పిన జనసేనని అందరితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానని అన్నారు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పొత్తుల గురించి అందరం కలిసి ఒకటే మాట మాట్లాడుకుందాం మనం ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాం అలాగే రకరకాల పార్టీలు మనతో పొత్తు కోరుకోవచ్చు దానిని మైండ్ గేమ్ అననివ్వండి ఏ పైరైనా సరే మనం మాత్రం అందరం ఒకే మాట మాట్లాడుకుందామని చెప్పుకొచ్చారు ఇక ముందు పార్టీ సస్తాంగత నిర్మాణంపై దృష్టి సారిద్దామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు మన బలం పూర్తిగా పుంజుకున్న తర్వాత జన సైనికులు పార్టీ సీనియర్ నాయకుల సలహాలు తీసుకుని పొత్తుల విషయంలో ముందుకు వెళ్దామని పవన్ స్పష్టం చేశారు దీంతో మరోసారి టీడీపీ జనసేనల మధ్య పొత్తుల అంశం తెరపైకి వచ్చింది పవన్ టీడీపీతో పొత్తుకు సై అనడానికి ఆసక్తి చూపిస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చలు సాగుతున్నాయి మరి ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి రకరకాల పార్టీలు మన మన పొత్తు కోరుకోవచ్చు అలాగే అది వారి వారి మైండ్గా మనండి ఏదన్నా దానికి ఏ పేరైనా పెట్టుకోండి కానీ దయచేసి అందరం మనం మనం మటుకు అందరం కలిపి ఒకటే మాట మాట మాట్లాడదాం ముందు మనం సంస్థాగత నిర్మాణం దృష్టి సారిద్దాం బయట పార్టీలు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు విమర్శించే వాళ్ళు విమర్శిస్తుంటారు కానీ మనం మటుకు దృష్టి పెట్టాల్సింది మన సంస్థాగత నిర్మాణం మన బలం ఉన్న మన బలం పూర్తిగా పుంజుకున్న తర్వాత అప్పుడు మనందరి మీ అందరి ఆలోచనలు తీసుకొని ప్రతి జనసేన జన సైనికుడిది ప్రతి వీరమహిళది ప్రతి పెద్ద నాయకులది జిల్లా స్థాయి నాయకులు అందరి ఆలోచనలను తీసుకునే మనం ముందుకెళ్తాం తప్ప ఈ ఈ పొత్తుల విషయంలో ఇది నేను ఒక్కడిగా సింగిల్ హ్యాండెడ్గా నేను తీసుకునే విషయం కాదు ఇది పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ ఆమోదయోగ్యంగా తీసుకెళ్తే దాన్ని బట్టి ఆలోచిద్దాం తప్ప ఈ లోపు మటుకు దయచేసి ఎవరు వ్యక్తిగతంగా ఒక మాట అన్న వాళ్ళ వాళ్ళు ఆడే మైండ్ గేమ్స్కి మీరు దయచేసి దీంట్లో పావులు అవ్వకండి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఆ సమయం వచ్చినప్పుడు అన్ని నేను మాట్లాడతాను ముందుగా రావడానికంటే ముందు మనం పూర్తి స్థాయి సంస్థాగత నిర్మాణం దృష్టి సారించాలి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను చూసారు కదండి మరి ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి